చెప్పండి సార్, ఏ క్యారెక్టర్ సార్ మీరు? హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. హీస్ మై అసిస్టెంట్ డైరెక్టర్ యాక్చువల్లీ. హీస్ ద వన్ హూస్ కోల్ లాస్ట్ డే ఆఫ్ ది వర్క్. నేను సెన్సార్ అవుతుంది కాబట్టి చెప్పలేకపోతున్నా. దిగర బండి ఎక్కున్నాను అనమాట. బండి మీద తిడితే ఏ దిగరా దిగు అనేసి ఒక బీప్ వేసి వెళ్ళిపోయాడు. అంత ఫ్రస్ట్రేట్ అయిపోయినా అసిస్టెంట్ డైరెక్టర్. సురేష్ ప్రొడక్షన్స్ నేమ్ వినగానే ఫస్ట్గా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట, ఎందుకంటే నా పేరు కూడా సురేష్. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు సురేష్ గారితో ఫోటో దిగాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సరే ఎలాగైనా ఏదో ఒక చిన్న మూవీకి చేద్దాం ట్రై చేస్తున్న టైంలో నేను ఒక ఫ్రెండ్ని కలిస్తే, తను వైజాగ్లోనే మూవీ జరుగుతుంది, మహా అనే ఫ్రెండ్ ఉన్నాడు వెళ్ళు అని చెప్పేసి అంటే నేను మహా గారిని కలడం జరిగింది. తను వచ్చిన వెంటనే సరే తీసుకుంటాను నేను, అయితే నువ్వు మరి పర్మిటెడ్ చేస్తానంటే ఫస్ట్ మీ వైఫ్ దగ్గర నుంచి ఒక సైన్ చేసి లెటర్ పట్టరా అన్నాను నాకు. సో హిస్ వైఫ్ వాజ్ ప్రెగ్నెంట్ దెన్. నాకు వీడొచ్చేమో నాకు ఇలా ఇష్టం, నేను బైక్ తోలుతుంటే కథలే కనిపిస్తున్నాయి, నాకు ఏం కనిపించట్లేదు. అరే బాబు ఈ టైంలో నువ్వు ఇవన్నీ కాదా చూడాల్సి, మీ వైఫ్ని చూసుకోవాలంటే లేదండి నేను మా వైఫ్ దగ్గర పర్మిషన్ తీసుకున్నానంటే సరే నువ్వు వెళ్ళి మీ వైఫ్తో లెటర్ రాయించుకుని సంతకం పెట్టి తీసుకొచ్చి నాకు ఇవ్వు, ఫోన్ చేసి చెప్పించాలి నేనే ఈ లెటర్ రాశానని చెప్పించాలంటే అన్నీ చేశాడు. సో దట్ ఈస్ వై ఐ హైడ్ ఇన్ మంత్. సో జాయిన్ అయిన తర్వాత తిన్న ఉన్నాడు అనమాట నాతో, నేను చాలా సీరియస్గా ఉంటాను వర్క్ టైంలో, ఇప్పుడు బాగానే ఉంటాను వర్క్ టైంలో చాలా సీరియస్గా ఉంటాను అని, నువ్వు కొట్టే నో ప్రాబ్లం నేను వర్క్ చేస్తాను అన్నాను. తను కొట్టేశాడు కూడా నన్ను. సో సారీ సురేష్, నువ్వు చాలా హర్ట్ అయ్యావు కానీ తిట్టుకోలేకపోయావు. హాయ్ సార్, నాన్న గారు సార్, మిమ్మల్ని చూడగానే నేను నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అరే గడ్డం నీ ఫిగర్ వచ్చిందిరా అనే ట్రైలర్లో వచ్చే డైలాగ్ నేనే చెప్పాను సార్. నిజంగా వెంకీ హైదరాబాద్ నుంచి రాగానే నాకు మూర్తి ఫోన్ చేశాడు, అరే శ్యామ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోక అర్జెంటుగా ఇంటికిరా, మా ఫ్రెండ్ వెంకటేష్ వచ్చాడు సినిమా తీస్తున్నాడు అని చెప్పి. అరే మాయా ఇప్పుడిప్పుడు సినిమా అంటే నమ్మబుద్ధి కాలేదు. అయితే వెంకటేష్కి నా ట్రయల్స్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను, అది మాకే నచ్చలేదు. అది చూసి వెంకటేష్ అది చూసి బాగానే ఉంది మీది షార్ట్ ఫిల్మ్ అని. అదేంటి బాగోడు ఏంటంటే మేము ఒక 300 రూపాయలతో చేసాం సార్, అది సిగరెట్ పెట్టి ఒక డ్రింక్ బాటిల్ అంతే, దాంతో తప్ప చేయలేదు. బాగానే యాక్ట్ చేశారు, ఫస్ట్ చేసినా సరే బాగానే ఉంది అనగానే నాలో తెలియని కాన్ఫిడెన్స్ వచ్చింది. అబ్బా అయితే కంపల్సరీగా మనం కూడా ఏదో చేయొచ్చు అని చెప్పి ట్రయల్ షూట్, ఫస్ట్ ట్రయల్ షూట్ జరుగుతుంటే నేను వెంకీ పక్కన వెళ్ళి, మా వీధిలో జరుగుతుంది అందరూ చూస్తున్నారు, కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతుంది చెప్పి వెంకీ పక్కన నించుంటే, షా నువ్వు వెళ్ళిపో నిన్న ఎవడెక్కడ రమ్మన్నాడు, సాయంత్రం అక్కడికి నాకు జనాలు కావాలి, నువ్వు తీసుకొస్తావు తీసుకురావు అంటే, నేను అక్కడ అందరి ముందు ఏమనుకున్నాను మన ప్రౌడ్గా ఇలా కాళ్ళ దగ్గర వేసుకుని పక్కన నించుని చూస్తుంటే వెంకీ గచ్చరికెళ్ళే, ఎంతమంది కావాలి వెంకీ? నాకు 20-30 మంది కావాలి. సరే గ్రంథులు అందరిని సాయంత్రం రండి అని చెప్పి అందరినీ కూర్చోబెట్టి నేను ఒక్కరిని వెళ్ళిపోయాను లాస్ట్లో నించో అన్నారు, వెళ్ళిపోయాను. అలాగే వెళ్ళిపోయిన తర్వాత చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఆ మోల్ ఎక్కడ ఉంటే ట్రయల్ షూట్లు కనిపిస్తాను కదా అని చెప్పి. ఆ ట్రయల్ కరెక్ట్గా పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు అండి, మా ఏరియాలో పట్టుపట్టు మరి వేయించాం స్క్రీన్ మీద, అది చూడగానే మైండ్ బ్లోయింగ్ ఊర్లో అందరికీనా. సో ఆల్ ద బెస్ట్ అండి టు ఆల్ ఆఫ్ యూ. I am very proud to present this film.